अंदर की नमस्कार जगनमोहन रेड्डी प्रभुत्वं जगनमोहन रेड्डी गवर्नमेंट वच्चिन तर्वात ప్రజలకి అవాస్తవాలు చెప్పేదానికి కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బుతో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి దాంట్లో కూడా పచ్చి అబద్ధాలు. గతంలో ఇప్పుడు మనం చూడలే, ఏదైనా పబ్లిక్ మీటింగ్ స్పీచెస్లో 10% పెంచటం 10% తగ్గించటం పొలిటీషియన్స్ని చూసాం. ఇది ఫస్ట్ టైం శాసనసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ వక్రీకరించి చెప్పటం, వాటిని పేపర్లో జనం డబ్బు ప్రజల డబ్బు అడ్వర్టైజ్మెంట్ రూపేణ ఇచ్చి కోట్లాది రూపాయలు ఫుల్ షీట్ యాడ్ ఇచ్చి, ఇది వంచన, ఇది మోసం. రైతుల విషయంలో మొన్న శాసనసభలో లాస్ట్ డే ఆఖరి రోజు శాసనసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు నేను 127,823 కోట్లు ఖర్చు పెట్టానని, అంటే ఈ 3 సంవత్సరాల 4 మాసాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 127,823 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఇవన్నీ ఇది రైతుల గురించి, ఇది వైఎస్ఆర్ చేయూత. దీంట్లో రైతుల కోసం 127,823 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పింది. ఇక్కడ మహిళల కోసం, అక్క చెల్లెమ్మల కోసం ఈ 3 సంవత్సరాల 4 మాసాల్లో 239,013 కోట్ల 40 లక్షలు 239,000 కోట్లు. ఇక్కడ 127,823 కోట్లు రెండు కలిసి 366,836 కోట్లు ఈ 3 ఇయర్స్లో ఇటు అక్క చెల్లెమ్మలకి రైతు సోదరులకి ఖర్చు పెట్టానని చెప్పాడు. ఇది ఇంతకంటే ఘోరం. ఒక చీఫ్ మినిస్టర్ అబద్ధాలు చెప్పటం, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పిన 127,000 కోట్లలో ఒక్క ధాన్యం కొనుగోలు, ఇతర పంటల కొనుగోలు 51,747,31 కోట్లు 51,747 కోట్లు ఆయన ధాన్యం కొనుగోలు చేశాయంట. అంటే ధాన్యం కొనుగోలు చేస్తే అదేమన్నా ఫ్రీగా వచ్చేసిందా, అంటే రైతులకి ఫ్రీగా ఇచ్చావా, డొనేట్ చేసావా, అది ఎక్స్పెండిచర్ చూపిస్తావా, నువ్వు కొనుక్కున్నావు, బియ్యం ఆడిస్తావు, ఎఫ్సీఐకి తీసుకు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తావు, కేంద్ర ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుంది, లేదు మార్కెట్లో అమ్ముకుంటావు. ఇంత 51,747 క్రోర్స్ 31 లాక్స్ 51,747 కోట్లు ఇచ్చి దాంతో కూడా కలిపి 127,000 కోట్లు అని చెప్పేసి లెక్కలు ఇస్తున్నాను. నేనేమంటానంటే అసలు వాస్తవం మీరు పెట్టిన డబ్బు ఈ 3 సంవత్సరాల 4 మాసాల్లో రైతులకి రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఖర్చు పెట్టింది 18,605 కోట్లు 18,605,99,00,000. దాంట్లో నేనేమంటానంటే మీరు 51,747 కోట్లు ధాన్యం కొనుగోలు, పంటల కొనుగోలుకి చెప్పారు. రెండు, రైతులకు ఉచిత విద్యుత్ సబ్సిడీ, ఇది మీరిచ్చిందా, ఇది ఎన్టీ రామారావు గారు ఇచ్చింది. 18 గంటలు కరెంటు రోజుకి ఇచ్చి మీరు 7 గంటలు ఇస్తున్నారు. 18 గంటలు ఇచ్చి హార్స్ పవర్కి 50 రూపాయలు సంవత్సరానికి కలెక్ట్ చేశాడు. 5 హార్స్ పవర్ 250 రూపాయలు సంవత్సరానికి కడితే 18 అవర్స్ ఇచ్చాడు. దానికి మీరు 29,664 కోట్లు అంటే ఇంచుమించు 30,000 కోట్లు ఉచిత విద్యుత్ సబ్సిడీ, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ 9 అవర్స్ ఇచ్చేదానికోసం 1,700 కోట్లు అంట, క్వాలిటీ పవర్ ఇచ్చేదానికి. ఎక్కడిస్తున్నారు మీరు 9 అవర్సు? ఇచ్చేది 7 అవర్సు. ఎన్టీఆర్ 18 గంటలు ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు 9 గంటలు ఇస్తే నువ్వు 7 గంటలు ఇచ్చావు.
దానికి 30,000 కోట్లు రైతుల కోసం ఖర్చు పెట్టానని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసమంట? ఓ ముఖ్యమంత్రి దాన్ని పేపర్లో యాడ్ ఇచ్చేది ఏందని అగ్రికల్చర్ మినిస్టర్ పేరుతో ఈ రెండు కలిస్తే 80,000 కోట్లు ఇది అండ్ ధాన్యం కొనుగోలు ప్లస్ ఉచిత విద్యుత్ 80,000 కోట్లు ఇవన్నీ ఇక్కడ మీరు ఒకటి చూసారో లేదో వాటిల్లోనే ఉచిత పంట బీమాకి నేను 6,800 కోట్లు ఖర్చు పెట్టాను ఎవరు పెట్టమన్నారు ఒక రైతు 2% కడతాడు ఖరీఫ్కి 2% కడితే కొరవ ప్రీమియం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ 4.5% కడతారు కొరవ 90% ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తాయి ఫసల్ ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన కింద ఆ స్కీమ్ కింద కడితే ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తాయి అసలు నిన్నెవడు ఇన్సూరెన్స్ కంపెనీలు తీసేసి స్టేట్ గవర్నమెంట్ పే చేస్తామని చెప్పమన్నారు అది కేవలం అదొక ఐ మీన్ 30 crores 30,98,00,000 ఇన్సూరెన్స్ స్కీమ్ మీరు కట్టాల్సిన డబ్బు 30,98,00,000 అట్లే ప్రకృతి వైపరీత్యాల వల్ల మీరు ఎంత లెక్క చూపించారు 1,612 కోట్లు చూపించారు ఎందుకు చూపించారు మీరు ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నార్మ్స్ ప్రకారం మనకి పెంచి మేము ఇచ్చాం మీరు మళ్ళీ పాత సిస్టమ్కి వచ్చేసేసినారు ఇప్పుడు 15,000 హెక్టర్కి వరికి నష్టపరిహారం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫిక్స్ చేస్తే మేము 20,000 ఇచ్చాం ఆ ఎక్స్ట్రా 5,000 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాలా ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇస్తే అది ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు తెచ్చుకోలేదు నామ్స్ ప్రకారం ఎందుకు పోలేదు 1,600 కోట్లు మీరు కట్టితే ఎందుకు లెక్క చూపిస్తున్నారు యాక్చువల్గా మీరు కట్టాల్సింది 200 కోట్లు దాంట్లో కూడా 1,612 కోట్ల రూపాయలు చూపించినారు ఆగ్రన 1,264 కోట్లు డ్రిప్ ఇరిగేషన్ చూపించారు డ్రిప్ ఇరిగేషన్ మూసేశారు 3 సంవత్సరాల నుంచి బిందు తుంపర్ల సేద్యం క్లోజ్ చేసేసినారు ఎప్పుడో 2001లో 20 ఏళ్ల క్రితం కుప్పంకి ఇజ్రాయెల్ టెక్నాలజీ డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు గొప్పలు చెప్పుకున్నారు 3 ఇయర్స్ ఎందుకు మూసేశారు ఇప్పుడు 1,264 కోట్లు చెప్తున్నారు మీరు 2020లో 1,129 కోట్లు పెట్టాడు కన్నబాబు 2021లో 1,200 చిల్లర కోట్లు బడ్జెట్లో పెట్టారు 2 సంవత్సరాలు ఖర్చు పెట్టలేదు ఈరోజు 1,264 కోట్లు ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి ఇప్పుడు మొదలుపెట్టారు మీరు అది కూడా ఇప్పుడు మొదలుపెట్టారు 3 ఇయర్స్ 4 మంత్స్ తర్వాత సో ఆ 1,224 కోట్లు కూడా కరెక్ట్ కాదు అయినా దాన్ని కూడా కలిపి లెక్కలేసాము వేస్తే మీరు యంత్ర సేవా పథకం సబ్సిడీ 240 కోట్లు అన్నారు ఎక్కడుంది ఫామ్ మెకనైజేషన్ కిల్ చేసేసినారు మేము 2 సంవత్సరాల్లో రైతు రథం కింద 2,300 ట్రాక్టర్లు ఇచ్చాము మీరు ఎన్ని ఇచ్చారు 3,800 ట్రాక్టర్లు అని చెప్పి పెద్ద భారీ ఊరేగింపు పెట్టుకున్నారు ఫామ్ మెకనైజేషన్ కిల్ చేశారు ఒక్క 2018 సంవత్సరం 650 కోట్లు మేము ఇటు ఫామ్ మెకనైజేషన్ అండ్ రైతు రథం కింద 650 కోట్లు ఖర్చు పెట్టాం ఇప్పుడు 3 సంవత్సరాలు కలిపి మీరు 240 కోట్లు చూపిస్తున్నారు అది కూడా ఇప్పుడు మొదలుపెట్టారు 3 ఇయర్స్ వ్యవసాయ శాఖని కిల్ చేసింది మీరు 3 సంవత్సరాలు వ్యవసాయ శాఖని లేకుండా చేసింది మీరు ఆక్రమణ ఒక మెగా సీడ్ పార్క్ తంగడంచిలో మెగా సీడ్ పార్క్ 650 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఇతర కంపెనీలన్నీ పెడతామన్నారు ఫారిన్ కంపెనీస్ విదేశీ కంపెనీలు పెట్టుబడి పెడతామన్నారు తంగడంచిలో దాన్ని అయోవా యూనివర్సిటీ స్పాన్సర్ చేస్తే మెగా సీడ్ పార్క్కి భూమి కేటాయిస్తే దాన్ని స్టాప్ చేసేసేసినారు మైక్రో న్యూట్రియంట్స్ సూక్ష్మ పోషక పదార్థాలు అంటే భూసార పరీక్షలు ఆపేశారు మా టైంలో భూసార పరీక్షలు కంప్లీట్గా చేసి ఆ రిపోర్ట్లో డెఫిషియన్సీ ఉంటే దానికి జింక్ బోరాన్ జిప్సం ఫ్రీగా ఇచ్చాము దాన్ని ఆపేసేసేసినారు అట్లే ఇప్పుడు ఏదైనా ధాన్యము గోడౌన్లో పిఎస్సిఎస్ గోడౌన్లో పెట్టుకుంటే 180,000 వరకు ఒక రైతుకి 6 మాసాలు వడ్డీ లేకుండా మేము ధాన్యం ఆ రైతు అక్కడ పెట్టుకుంటాడు తర్వాత అమ్ముకుంటాడు
ఆరు నెలల లోపలగా అతను అమ్ముకోకపోతే ఖాళీ చేయకపోతే 6% వడ్డీతో ఎక్స్టెన్షన్ ఇచ్చేవాళ్ళం. దాన్ని మీరు క్లోజ్ చేసేసినారు. నత్తలు పెంచేదానికి వామ్ బెడ్స్ అని చెప్పి దానికి సబ్సిడీ ఇచ్చేవాం, దాన్ని ఆపేసేసారు. ఆర్గానిక్ ఫార్మింగ్, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం మాకు ఇతర దేశాల నుంచి వచ్చి పొగిడేస్తున్నారని చెప్పి చెప్పారు మొన్న. అది మేము స్టార్ట్ చేస్తే దాన్ని కూడా ఆపేసేసారు. ఆ పీకేబీవై కింద సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ కూడా డ్రా చేయటం మీ చేతకా లేకుండా పోయింది. రైతు క్షేత్రాలు, చంద్రన్న రైతు క్షేత్రాలను పెట్టాము. ఎట్టను వైఎస్ఆర్ క్షేత్రాలను పెట్టుకుంటావు, లేదా జగనన్న క్షేత్రాలు, దాన్ని మూసేసేసినారు. ఎక్స్టెన్షన్ ప్రతి సంవత్సరం 60 కోట్లు 70 కోట్లు ఖర్చు పెట్టాం, దాన్ని మూసేసేసినారు. మీరు ఏం చేశారో చెప్పండి. హార్టికల్చర్ అనేది లేకుండా చేసేసినారు. మీ పులివెందుల రైతులు తిరగబడే పరిస్థితి మీరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఆర్బికల్ ద్వారా ఇది పురుగు మందులు సరఫరా చేస్తున్నారు. అది నేషనల్ ఫుడ్ సేఫ్టీ మిషన్ NFSM క్రింద మీరు 16 కోట్లు ఆర్బికల్ ద్వారా ఇచ్చారంట. ఆర్బికల్కి షాక్. పాత బకాయిలు చెల్లిస్తేనే మళ్ళీ సరఫరా. అంటే ఆఫ్టర్ ఆల్ పెస్టిసైడ్స్కి 16 కోట్లు 2 సంవత్సరాల నుంచి చెల్లించలేదని పత్రికల్లో వచ్చే పరిస్థితి వచ్చింది. ఆఖరన ఈరోజు విత్తనాల సరఫరా వాళ్ళు, సీడ్ సరఫరా వాళ్ళు అసోసియేషన్ కలిసి మీకు సరఫరా చేయకూడదనే నిర్ణయానికి వచ్చారు. నేషనల్ ట్రాక్టర్స్ కంపెనీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ట్రాక్టర్స్ సరఫరా చేయకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. డబ్బు క్యాష్ అండ్ క్యారీ, డబ్బు కడితే ట్రాక్టర్ డెలివరీ ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదనే పరిస్థితి వచ్చేసేసింది. మిగతా వాళ్ళంతా కోట్లు పోయి డబ్బులు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. నేనేమంటానంటే ఈరోజు 239,000 కోట్లు చేయూత, 127,823 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బు అంతాను, ఈ ఫిగర్స్ ఏంటి అని అంటాను. 2 కలిపి 366,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారు? ఎందుకు ఇట్లా గవర్నమెంట్ డబ్బుతో మిస్యూజ్ చేసి అబద్ధాలు ఫిగర్స్ ఎందుకు ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలా? ఇక్కడ మళ్ళీ అక్కడ రైతులకు 120,000 కోట్లు చిల్లర, ఇక్కడ చెల్లెమ్మలకి మళ్ళీ 10,300 కోట్లు దాంట్లో రైతులు అంటవాళ్ళు. అక్కడ 127,000, ఇక్కడ రైతు భరోసా ప్లస్ ఉచిత పంటల బీమా, 0 వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ కలిసి 10,300 కోట్లు మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. ఏందని పబ్లిసిటీ పిచ్చి నాకు అర్థం కాలే. మీరు ఇంత తప్పుడు ఫిగర్స్ మీరు ఇచ్చిన తర్వాత 2 పద్దుల్లో రైతులకి 51,747 కోట్లు వాళ్ళు పండించిన ధాన్యం నువ్వు కొనుగోలుకి కట్టానన్నావు, ఇది వాళ్ళకి చేరలే. బ్రోకర్లు కొన్నారు, బ్రోకర్లు కొన్నారు, కొని ఏం మాట్లాడారు? ఆఖరన 213 రూపాయలు క్వింటాల్కి MSP రేటు మీద తక్కువ రైతుకి తక్కింది అని చెప్పి CACP ఇచ్చింది. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ ఏమిచ్చింది? 11% MSP రేట్ కంటే క్వింటాల్కి 213 రూపాయలు తక్కువ ధరకి ఆంధ్రప్రదేశ్లో రైతులకు చేరిందని ఇచ్చింది. సిగ్గుతో తలదించుకోబడ్డా మీరా? సిగ్గు ఉండాలి కదా. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేదానికి దోచుకుంటున్నారు. మీ పిల్లి సుభాష్ చంద్రబోస్ 200 రూపాయలు రైతుకి క్వింటాల్కి నష్టం వచ్చిందన్నాడు. ఫ్యాక్టు 400 రూపాయలు క్వింటాల్కి, 400 రూపాయలు బ్రోకర్లన్నా కొనుక్కొని రైతుల పేర్లు ఎక్కించుకొని MSP తీసుకుంటున్నారు. మీరు మేము వారం రోజులకి డబ్బులు ఇస్తే ధాన్యం కొనుగోలు, మీరు 6 నెలలకి డబ్బు ఇస్తున్నారు. మేము ఇక్కడ పక్కన తెలంగాణలో 3వ రోజు డబ్బు ఇస్తున్నారు, 3rd day. ఏదైతే తరుగు అని చెప్పేసి మీరు ఇక్కడ తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో, క్వింటాల్కి ఎంత ఎక్స్ట్రా తీసుకుంటున్నారు? 20 కేజీలు క్వింటాల్కి తీసుకుంటున్నారు. టన్నుకి 400 కేజీలు తీసుకుంటున్నారు, క్వింటాల్కి 30 నుంచి 40 కేజీలు తీసుకుంటున్నారు. పక్కన తెలంగాణ ప్రభుత్వం 75 కేజీల బస్తాలకి 2 కేజీలు 1 కేజీ కంటే ఎక్కువ తీసుకోవటం లేదు, అవసరమైతే తేమ ఉంటే. 3వ రోజు డబ్బేస్తుంది కేంద్ర ప్రభుత్వం,
టిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం థర్డ్ డే తెలంగాణలో రైతులకి మూడో రోజు డబ్బు వేస్తుంది. మీరు ఆరు మాసాలకి డబ్బు వేస్తున్నారు, ఐదు మాసాలు ఆరు మాసాలకి డబ్బు వేస్తున్నారు, రైతులు గొంతు కోసేసేసేసినారు. ఈరోజు 75,000 రూపాయలు యావరేజ్ సగటు అప్పు 74,121 రూపాయలు ఉంటే ఆంధ్రప్రదేశ్ రైతు తలసరి అప్పు 2,45,000 రూపాయలకి పోయింది. 2,45,000 రూపాయలకి పోయింది. మీరు ధరల స్థిరీకరణ 3,000 కోట్లు పెట్టామన్నారు, ఎక్కడ పెట్టారో మాకు అర్థం కావటంలే. ప్రకృతి వైపరీత్యాల నిధి 4,000 కోట్లు పెట్టానన్నారు, ఎక్కడ పెట్టారో అర్థం కావటం. ఇవన్నీ పెడితే దేశంలో అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో మూడో స్థానంలో ఆత్మహత్యలు ఎందుకు వచ్చింది అని అడుగుతుండా. కౌలు రైతులు ఆత్మహత్యలు సెకండ్ ప్లేస్కి ఎందుకు వచ్చింది అని చెప్పేసి అడుగుతా ఉండా. ఇవన్నీ మీరు ఎంత అన్యాయం అంటే, యాంత్రీకరణ 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% స్టేట్ గవర్నమెంట్, దాన్ని ఆపేసేసారు. మేము 450 కోట్లు ఖర్చు పెట్టాము 2018లో 60-40 ఫార్మ్ మెకనైజేషన్. అవి కాకుండా 200 కోట్లు టోటల్ ఎస్డిఎఫ్ స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రైతు రథాలకు పెట్టాం. 2017-18లో ఐ మీన్ 2,300 ట్రాక్టర్లు ఇచ్చాం, 2,300 ట్రాక్టర్లు ఇచ్చాం. మీరు ఎందుకు ఆపేసేసారు మొత్తం? ఐ మీన్ ఇది ప్రతి దగ్గర రైతు రథం 17-18లో 12,208 ట్రాక్టర్లు ఇచ్చాం. 18-19లో 9,200 ట్రాక్టర్లు ఇచ్చాం. మొత్తం కలిపి 21,408 రైతు రథాలు ఇచ్చాం. మీరు ఎన్ని ఇచ్చారు 3 సంవత్సరాల తర్వాత? మొన్న మీరు జెండా ఊపితే 3,800 ట్రాక్టర్లు, మేము 21,408 ట్రాక్టర్లు. 21,400 మీరు ఎందుకు చేయలేకపోయినారు? మైక్రో ఇరిగేషన్ 17-18లో మేము దేశంలో ఫస్ట్ వచ్చాం. 1,200 కోట్లు బిందు తుంపర్ల సేద్యం దేశంలో ఫస్ట్ వచ్చాం. సెకండ్ ఇయర్ 1,000 కోట్లు ఖర్చు పెట్టాం. గుజరాత్ ఫస్ట్ వచ్చింది, మేము సెకండ్ వచ్చాం. మైక్రో ఇరిగేషన్ కంప్లీట్గా మీరు ఆపేసేసే పరిస్థితి వచ్చింది. యాంత్రీకరణ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ది 476 క్రోర్స్ 17-18 పెట్టాము. 2018-19 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 2 సంవత్సరాల్లో మెకనైజేషన్కి 728 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ ఫ్యాక్ట్స్. నేను ఒక మాట చెప్తుండా, మీరు ఫ్యాక్ట్ శ్వేతపత్రం ఎక్స్పెండిచర్ వరకు ఇవ్వండి. రైతులకి ఏ స్కీమ్ కింద ఎంత పెట్టామని చెప్పండి. ధాన్యం కొనుగోలు 51,000 చిల్లర, 20,000 చిల్లర, ఎలక్ట్రిసిటీ ఉచిత విద్యుత్తు 29,664 కోట్లు, ఉచిత విద్యుత్తు 2 కలిసి 80,000 కోట్లు. మిస్లీడ్ చేయబాకండి, ఇది తప్పిది. ఒక రకంగా అభిశంసన చేయాలి మిమ్మల్ని. ప్రివిలేజ్ మోషన్ ముఖ్యమంత్రి తప్పుడు లెక్కలు ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలా? కానీ దానివల్ల మీకేమి, ఆడేం అసెంబ్లీ జరుగుతుంటే కదా, అసెంబ్లీ జరగటంలే, వాస్తవాలు చెప్పనేయటంలే, అన్నీ మాకు తెలుసు. కానీ ప్రజల్లోకి తీసుకుపోతాం. ఏదైతే రైతు పోరు కింద పోతున్నామో ఆ వేదికను ఉపయోగించుకొని రాష్ట్రమంతా రైతుల్ని 3 సంవత్సరాల్లో ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపేయటం, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆపేయటం, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఆపేయటం, నాకు తెలిసి మీరు 3.5 సంవత్సరంలో ఖర్చు పెట్టింది 18,605 కోట్లు. మీరు ఇచ్చిన లెక్క 127,000 కోట్లు. ఇక్కడ చెల్లెమ్మలకి 2,39,000 కోట్లు, రెండు కలిపి 3,66,000 కోట్లు మీరు ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెట్టారని అడుగుతుండా. ఇదేందని ఇంత పచ్చి అడ్వర్టైజ్మెంట్స్లో రెండిట్లో అక్కచెల్లెళ్ళకి రైతులకు కలిసేసి 3,66,000 కోట్లు ఖర్చు పెట్టిన అనేది ఏంది? ఇది అన్ఫార్చునేట్. ఒక ముఖ్యమంత్రి ఇంత తప్పుదోవ పట్టించటం, రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించటం, ఎక్కడికి పోయినా అబద్ధాలు చెప్తున్నారు, కుప్పంకి పోయినా అదే అబద్ధాలు చెప్తున్నాడు, శాసనసభలో అదే అబద్ధాలు చెప్తున్నారు, అడ్వర్టైజ్మెంట్లో పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మా రైతులకి క్షమాపణ చెప్పాలి మీరు. ఎందుకంటే ధాన్యం కొనుగోలులో మోసం జరిగిపోయింది,
మైక్రో ఇరిగేషన్ ఆపేసేశారు, మైక్రో న్యూట్రియంట్స్ ఆపేసేశారు, భూసార పరీక్షలు ఆపేసేశారు, మెకనైజేషన్ ఆపేసేశారు, రైతు రథం ఆపేసేసేసినారు. తంగడంచిలో అయోవా యూనివర్సిటీలో 650 కోట్లు, 650 ఎకరాల్లో 650 కోట్లు ఎందుకు ఆపేశారో తెలియదు. భూమి కూడా సేకరించేసేసాం మా టైంలో. అయోవా యూనివర్సిటీ స్పాన్సర్ చేసింది, దాన్ని ఆపేసేసినారు. ఇంత కక్ష రైతుల మీద ఎందుకు? మీకు ఎందుకు ఇంట్లో వెంటబడుతున్నారు? రైతుల్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? ఈరోజు ఈ 3 సంవత్సరాల్లో మునిగిపోయినారు రైతాంగం. ఒక్క నెల్లూరు జిల్లాలో ఎంఎస్పి కంటే ఎంత తక్కువ వచ్చిందంటే నష్టపోయింది రైతులు. ఒక్క నెల్లూరు జిల్లాలో 3,000 కోట్ల రూపాయలు రైతులు ఎంఎస్పితో కంపేర్ చేసుకొని నష్టపోయినారు. మీ సిఐసిపి 213 రూపాయలని ఇచ్చింది. కనీసం మీకు కనీసం రైతుల మీద ప్రేమ ఉంటే. సిఐసిపి ఎంత తక్కువ ఇచ్చింది? 213 రూపాయలు, 11%. రైతుల దగ్గర మీరు ఎంత ధాన్యం కొన్నారో దాని మీద ఆ 213 రూపాయలు నష్టపరిహారం రైతులకు కట్టించండి. 213 రూపీస్ పర్ క్వింటాల్ సిఐసిపి ఇచ్చిన, మేం చెప్పింది కాదు, సిఐసిపి ఇచ్చి మేం చెప్పింది అయితే 400 చిల్లర క్వింటాల్కి నష్టం. మీరు 213 రూపాయల లెక్కన నష్టపరిహారం పూరించేదానికి మీరు పే చేయండి. ప్రభుత్వం నష్టపరిహారం కట్టించాలని చెప్పి చెప్తూ దీనికి రైతులకు క్షమాపణ చెప్పమని చెప్పేసి ముఖ్యమంత్రిని నేను కోరుకుంటున్నాను.